కర్నూలులో నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి సమక్షంలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డోన్ మున్సిపాలిటీ 32వ వార్డు కౌన్సిలర్ దారా హరినాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా దారా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో భజనాపరులు కే తప్ప కష్టపడే వారికి విలువ లేదని పేర్కొన్నారు. కావున తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం టీడీపీలో చేరిన కౌన్సిలర్ దారా హరినాథ్ రెడ్డి బేతంచెర్ల మండలం పెండేకల్లో టీడీపీ పార్టీ కార్యక్రమంలో ఉండగా డోన్ పోలీసులు వచ్చి డోన్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. హరినాథ్ రెడ్డిని అరెస్టు చేసే సమయంలో డోన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డికి పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. పెండేకల్ల నుండి వెల్దుర్తి మీదుగా హరినాథ్ రెడ్డితో పాటు ధర్మవరం సుబ్బారెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్లను డోన్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న డోన్ ప్యాపిలి బేతంచెర్ల నాయకులు కార్యకర్తలు స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చారు. పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ చర్చల అనంతరం దారా హరినాథ్ రెడ్డి తాను వైసీపీలోనే కొనసాగుతామని పేర్కొన్నారు. ఈ సంఘటన డోన్ నియోజకవర్గంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. వైసీపీలో అంతర్గత పోరు ముదిరిందా లేక తెలుగుదేశంకు బలం పెరిగిందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా డోన్ లో మొదలైన పొలిటికల్ హైడ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగి ముగిసింది. మనం గుర్తించి మన టీడీపీని ముందంజలు పెట్టాలని మనస్ఫూర్తి అందరూ పనిచేస్తేనే కలుస్తుంది. అందరూ సపోర్ట్తోనే ఒక చేత కూడా రాదు. అందరూ కలిసి చేసి అన్నాధారంలో మనస్ఫూర్తి పనిచేస్తే మన ఫలితం ఉంది. మంచి ఈ దినము నన్ను మాట్లాడే పని ఉందని కొందరు టీడీపీ వ్యక్తులు పిలిచి నాకు బలవంతంగా టీడీపీ కండువ కప్పడం జరిగింది. అదేవిధంగా నేనేమి నిర్ణయం తీసుకోలేదు. నేను ఈ దినము మా కుటుంబానికి మేము ఎప్పటి నుంచో 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి సారు పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను ఈ వైఎస్ఆర్ పార్టీలోనే నేను కొనసాగుతున్నాను. నాకు రాయరెడ్డి సారు మా నాన్నకు స్టోర్ ఆ కాలంలోనే వచ్చి మేము రాజశేఖర రెడ్డి పుణ్యాన మేము స్టోర్ తెచ్చుకున్నాము. రాజశేఖర రెడ్డి కొడుకు విధంగా జగన్మోహన్ రెడ్డి సార్ క్షమక్షణలో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఒక రాయరెడ్డి సార్ పుణ్యాన్నే. నాకు వార్డు కౌన్సిలర్ 32వ వార్డు కౌన్సిలర్ డోన్లో ఇవ్వడం జరిగింది. నేను అడుగుకుంటేనే సారు నాకు ఇవ్వడం జరిగింది. అదేగా మా నాన్న బోర్డు నెంబరు దారా ప్రతాప్ రెడ్డి గారు మా నాన్న మా తండ్రి గారు కూడా మధులేశ్వర స్వామిలో బోర్డు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు ఉన్న స్టోర్ కూడా మాకు అదేవిధంగా కొనసాగుతూనే ఉంది. ఈ దినము నుంచి నేను ఎప్పటికీ ఏ దినం కూడా నేను నిర్ణయాలు తీసుకోను, తప్పుడు నిర్ణయాలు తీసుకోము. మా కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ తరఫు మాకు ఏ ఆలోచన లేదు. నేను ఈరోజు ఎప్పుడు కూడా నేను రాయరెడ్డి సారు బుగ్గన రాయరెడ్డి సార్ సమక్షంలోనే నేను పనిచేస్తాను. నా 32వ వార్డు కౌన్సిలర్ నేను బాధ్యత తీసుకొని చిన్న పొరపాట్ల వల్ల నాకు ఇట్లా జరగడం తప్ప నాకు ఎలాంటి పార్టీ మారే ద్వేషము లేదు. సారి మీద అభిమానమే ఉంది కానీ